ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజా ఆరోగ్య వేదిక మరియు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ఆధారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థూల జాతీయ ఉత్పత్తిలో కనీసం 4% ఆరోగ్య రంగానికి కేటాయించాలి. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం కేవలం 1.5% కూడా కేటాయించడం జరగలేదని అన్నారు. ప్రభుత్వ ఆరోగ్య వైద్యాన్ని పటిష్టం చేయాలని, వైద్య పరికరాలపై జీఎస్టి తొలగించాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య వేదిక కన్వీనర్ ఖలీల్, జిన్న నాయకులు బసవరాజు, షేక్ షావలి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రధానంగా ఈరోజు ఆరోగ్యం అంటే అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. సామాజిక, మానసిక ఆరోగ్యంగా అనేక అంశాలు ముడిపడి ఉంటాయి ఈరోజు. కానీ ఈరోజు ప్రపంచంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించినటువంటి 6% తమ యొక్క జీడిపిలో కేటాయించాలని చెప్పి చెప్పినప్పటికీ దాదాపు అన్ని ప్రభుత్వాలు ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం కూడా అంత కేటాయించలేని పరిస్థితులు ఉన్నాయి. కేవలం కొంచెం ప్రోగ్రెసివ్ సోషలిస్టిక్ ప్రభుత్వాలు తప్ప ఈవెన్ మన భారతదేశంలో కూడా బడ్జెట్ కేటాయింపుల్లో జీడిపిలో కనీసం 1.5% కూడా ఇంతవరకు ఎప్పుడు కేటాయించలేదు. ఈరోజు ఈ కరోనా వచ్చిన తర్వాత మనం చూసాం ఎటువంటి అసమానతమైన ఆరోగ్య వ్యవస్థను ప్రజలు పొందారు. మన యొక్క బలహీనతలు, లోపాలన్నీ ప్రపంచవ్యాప్తంగా బయటపడ్డాయి ఈరోజు. కాబట్టి ఈరోజు ప్రభుత్వాలన్నీ తమ యొక్క జీడిపిలో కనీసం 4% కేటాయిస్తే కానీ ప్రజలందరికీ ఆరోగ్యం అనేది రాదు అనే మొదటి అంశం. అలా ఈరోజు ప్రపంచంలో ఆరోగ్యం బాగుండాలంటే ప్రభుత్వ పాత్ర అనేది చాలా ప్రాథమిక పాత్ర ఉంటుంది. ఈరోజు ప్రభుత్వాలు ప్రాథమిక వైద్యాన్ని నుంచి కూడా తప్పుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. మనం ఈరోజు ప్రైవేటు ఆసుపత్రి వైద్యానికి ఎక్కువ కేటాయింపులు జరుగుతున్న ఈ తరుణంలో ప్రభుత్వం తమ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ వైద్యశాలను పటిష్టపరచాలని చెప్తూ